ఇప్పటివరకు నిర్వహించిన సిద్ధం సభలు ఒకెత్తు, రేపటి మేదరమెట్ల సభ మరొకెత్తు అని అంటోంది వైసీపీ. చివరి సభకు ఏకంగా 15 లక్షల మందిని తరలించి సత్తా చాటాలనుకుంటోంది అధికార పార్టీ. 5 ఏళ్లలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి చేసిన కృషిని సీఎం జగన్ సభలో వివరిస్తారని అంటోంది. 6 జిల్లాల్లో 43 సెగ్మెంట్లు టార్గెట్గా బాపట్ల జిల్లా మేదరమెట్లలో 4వ సిద్ధం సభ నిర్వహించబోతోంది వైసీపీ. ఇప్పటి వరకు ఏం చేశాం, ఇక ముందు ఏం చేయబోతున్నాం, గతంలో ఏం చేశాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తాం, మేదరమెట్ల సభలో ఇదే ఆవిష్కరించబోతున్నారు సీఎం జగన్. వై నాట్ 175 2024 ఎన్నికల్లో వైసీపీ స్లోగన్, భారీ మెజారిటీతో మరోసారి అధికారమే లక్ష్యం. సిద్ధం సభలతో పార్టీకి కొత్త ఊపు. మేదరమెట్ల సభకు 338 ఎకరాల్లో ఏర్పాట్లు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో 4వ సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేసింది వైసీపీ. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం 6 జిల్లాల్లో 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏకంగా 15 లక్షల మంది పార్టీ శ్రేణులను తరలించబోతోంది. ఉదయం 10 గంటల నుంచే పార్టీ శ్రేణులు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.5 గంటల ప్రాంతంలో సీఎం జగన్ సభాస్థలికి చేరుకుంటారు. మేదరమెట్లలో సీఎం జగన్ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వచ్చే 5 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి పనులు, రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చే సంక్షేమ పథకాలను సీఎం వివరిస్తారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 30,000 మందికి తగ్గకుండా కార్యకర్తలను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా సభా ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మేదరమెట్ల సభకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం జాతీయ రహదారి పక్కనే ఉండటంతో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు 10 గంటల నుంచి సాయంత్రం దాకా ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది. నేషనల్ హైవే 16 మీద చిలకలూరిపేట నుంచి మేదరమెట్ల వరకు నేషనల్ హైవే 16 మీద ఎటువంటి వెహికల్స్, మీటింగ్ కి వచ్చే వెహికల్స్ తప్ప ఎటువంటి వెహికల్స్ అలౌ చేయము. సో మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం ఈవినింగ్ 8 PM దాకా ఈ డైవర్జన్ నడుస్తుంది. సిద్ధం సభకి ట్రాఫిక్ డైవర్జన్స్తో పాటు అన్ని రకాల సెక్యూరిటీ అండ్ బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికే భీమిలి, ఏలూరు, రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది అధికార పార్టీ. ఇప్పటికే నిర్వహించిన 3 సభల కంటే మరింత ప్రతిష్టాత్మకంగా ముగింపు సిద్ధం సభ నిర్వహించాలనుకుంటోంది. గతంలో నిర్వహించిన సిద్ధం సభలకు మించి జనసమీకరణ చేయాలనుకుంటోంది. ఎంత మనోరంజకమైనటువంటి పరిపాలన అన్నటువంటి ఇస్తామన్నటువంటిది దీంట్లో వివరంగా తెలియజెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క సభకు జరగబోయేటటువంటి సిద్ధం ఆఖరి మహాసభకు 10వ తారీఖున 15 లక్షల మంది హాజరవుతారనని, రాష్ట్రంలో 5 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి సభలో ప్రజల ముందుంచుతున్నారు సీఎం జగన్. తన ప్రభుత్వంలో మీ ఇంట్లో మంచి జరిగిందంటే మరోసారి ఆశీర్వదించండి అంటూ తన ప్రసంగాల్లో పదే పదే చెప్తున్నారు. ఎలాంటి అవినీతి, వివక్ష లేకుండా ప్రతి ఇంటికి మంచి చేస్తున్నామని వివరిస్తున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే సంక్షేమం మరింత మెరుగ్గా ఉండబోతుందని వైసీపీ చెప్తోంది. ఈ క్రమంలో వచ్చే 5 ఏళ్లలో చేపట్టబోయే ప్రగతి ప్రణాళికను సీఎం జగన్ ప్రజలు ముందుంచుతారని అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఒక సిద్ధం మహాసభ తర్వాత ఇంకొక సిద్ధం మహాసభకి ఆ చూస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 175కి 175 అన్నటువంటిది, ఆ దాంట్లో అతిశయోక్తి లేదు అన్నటువంటిది అర్థమవుతా ఉంది. సిద్ధం సభల నిర్వహణతో కొత్త ఊపు మీదున్న వైసీపీ ఈ ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలనుకుంటోంది.